వెల్కమ్ టు అవే ద ట్రావెల్ షో. జర్మనీ, ఈ పేరు వింటే హిట్లర్ నియంతృత్వం, యూదుల మీద జరిగిన అరాచక పర్వం, విపరీతమైన భాషాభిమానం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా క్యూ కట్టుకుని గుర్తొస్తుంటాయి. గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యంలా ఉండే జర్మనీలో టూర్ అంటే ఎన్నో విశేషాలు, ఇంకెన్నో నమ్మలేని నిజాల్ని కళ్లారా చూసి రావడమే. అలాంటి జర్మనీ గురించి ఇవాల్టి అవే ద ట్రావెల్ షోలో మనము చూద్దాం. యుద్ధాలతో ఫేమస్ అయిన కంట్రీ ఏదైనా ఉంది అంటే అది జర్మనీనే. అందుకేనేమో వర్తమానంలో జర్మనీకున్నంత చరిత్ర మిగిలిన ఏ దేశానికి కనిపించదు. మధ్య ఐరోపాలో పెద్ద దేశం, యూరప్ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తిగా గుర్తింపు. బేక్డ్ ఫుడ్ బీలకే కాదు, విభిన్న సంస్కృతులకు కూడా చిరునామా. ఇవన్నీ ఒకెత్తైతే టూరిజం జర్మనీకి మరో అడ్వాంటేజ్. అంతేకాదు టెక్నాలజీకి సైతం కేర్ ఆఫ్. మేడ్ ఇన్ జర్మనీ బ్రాండ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కార్ల తయారీ నుంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్, హోమ్ అప్లయన్సెస్ వరకు జర్మనీ మేకింగ్ అనే స్టాంప్ ఉంటే చాలు, ఎగబడి కొనేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచానికి ఇటు తీపి గుర్తులు, అటు చేదు అనుభవాలు పంచిన, మిగిల్చిన ఘనత అంటూ సాధించిన ఖండం ఏదైనా ఉందంటే అది యూరోపే. చరిత్రలో జరిగిన అనేకానేక పరిణామాలు, విప్లవాలు, మార్పులు, చివరికి యుద్ధాలు అన్నింటికీ బీజం పడింది ఈ ఖండంలోనే. ప్రతి దేశం ఏదో ఒక డెవలప్మెంట్ కో, విధ్వంసానికో మూల కారణంగా నిలిచాయి. వీటిలో జర్మనీది మేజర్ వాట. హింస, ద్వేషంతో ముడిపడిన జర్మనీ హిస్టరీని టచ్ చేయకుండా ఆ దేశంలో టూర్, టూరిస్ట్ స్పాట్స్ గురించి మాట్లాడలేం. నియంతృత్వ పాలన అంటే ఎలా ఉంటుందో హిట్లర్ రూపంలో ప్రపంచానికి కళ్లకు కట్టిన కంట్రీ జర్మనీ. విపరీతమైన దేశభక్తి, దాని మాటున నర నరాన దాగున్న జాతి విద్వేషాన్ని చేతల్లో అమలు చేస్తూ ప్రత్యర్థులకి, శత్రువులకి నరకం చూపించింది హిట్లర్ అండ్ కో. ఎప్పటికీ మర్చిపోలేని జర్మనీ పాలకుల ఊచకోత నాణ్యానికి ఒక సైడ్ అయితే, రెండో వైపు ఆ దేశ ప్రజలు పడ్డ ఆవేదన, ఆక్రందన కనిపిస్తాయి. యూనిటీ అంటే మాదే అన్నట్టు చెలరేగిపోయి, అంతలోనే తూర్పు పశ్చిమం అంటూ రెండుగా విడిపోయి తమవారిని కలుసుకోవడానికి పడ్డ ఆత్రం, అనుభవించిన మానసిక క్షోభ, భరించిన హింస ఆ దేశ ప్రజలకి ఇంకా గుర్తే. అదే సమయంలో పాత గాయాలకి కొత్త మందు రాసుకుని కోలుకుంది. ప్రస్తుతం యూరోప్ ఆర్థిక, రాజకీయ వ్యవస్థని శాసించే దేశాల్లో ఒకటిగా మారింది జర్మనీ. చరిత్రను పక్కన పెట్టి టూరిజం విషయానికొస్తే, జర్మనీలో చూడాల్సిన ప్రదేశాలు, తిరగాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ లో అధిక జనాభా ఉన్న రెండో దేశం జర్మనీ. విస్తీర్ణ పరంగా చూస్తే ఏడోది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సహా 9 దేశాలతో జర్మనీ సరిహద్దులు పంచుకుంటుంది. దేశభక్తి, భాషాభిమానం విషయాల్లో జర్మన్స్ అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. మాతృభాష అంటే విపరీతమైన అభిమానం వారికి. జర్మన్ తప్ప ఇంకో పదం మాట్లాడడానికి ఇష్టపడరు. గతంతో పోలిస్తే ఆనందించాల్సిన విషయం ఏంటంటే, భాష విషయంలో జర్మనీలు కాస్త పట్టు విడవడం. జర్మన్ తప్ప ఇంకో లాంగ్వేజ్ మాట్లాడడానికి అస్సలు ఇష్టపడని వారు ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేస్తున్నారు. మ్యూనిక్, బెర్లిన్, రోస్టాక్, హాంబర్గ్, ఫ్రాంక్ఫర్ట్ వంటి అందమైన నగరాలు గుర్తొస్తాయి జర్మనీ పేరు చెప్పగానే. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, సంప్రదాయ వేడుకలు,
వింత నమ్మకాలు కలబోసిన సుందర సాంస్కృతిక నగరం మ్యూనిక్. ల్యాండ్స్కేప్స్, నిశ్చలంగా ప్రవహిస్తున్న నదులు, వాటి నుంచి నగరంలోకి చొచ్చుకు వచ్చిన నీటి పాయలతో కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుత సౌందర్యంతో అలరారుతుంటుంది మ్యూనిక్. ఇక్కడికొచ్చి టూరిస్టుల్ని ప్రధానంగా ఆకర్షించేది బవేరియా స్టాచ్యూ. సుమారు 60 అడుగుల ఎత్తులో కంచుతో చేసిన ఈ విగ్రహాన్ని ఫిమేల్ ఫిగర్ ఆఫ్ బవేరియాగా పిలుస్తారు. 1850 కింగ్ లూడ్విగ్ నెలకొల్పిన ఈ విగ్రహం లోపలికి ప్రవేశించడానికి వీలుగా మెట్లుంటాయి. తలభాగం దగ్గరకు వెళ్లి విగ్రహం రెండు కళ్ల నుంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ దగ్గర ఏటా జరిగే అక్టోబర్ ఫెస్ట్ సందడి మామూలుగా ఉండదు. సుమారు 200 సంవత్సరాల క్రితం ప్రిన్స్ లూడ్విగ్ మ్యారేజ్ ఇక్కడ ఎంతో ఘనంగా జరిగిందట. అప్పట్లో 15 రోజుల పాటు హంగు ఆర్భాటాలతో నిర్వహించిన ఈ పెళ్లి తంతుకి గుర్తుగా ప్రతి ఏటా చేసుకునే సంబరాలే అక్టోబర్ ఫెస్ట్. ఫ్రావెన్ కిర్షే కేథడ్రల్ ని మ్యూనిక్ కి ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. 358 అడుగుల పొడవు, 130 అడుగుల వెడల్పు, 121 అడుగుల ఎత్తు, వాటిపైన 2 టవర్లతో నిర్మించిన ఈ చర్చ్ లో ఒకేసారి 20,000 మంది కూర్చోవచ్చు. నగరంలోని ఇతర కట్టడాలు ఏవీ దీనికన్నా ఎత్తు ఉండకూడదని నియమం ఉంది. ఈ చర్చ్ నిర్మాణం పూర్తయ్యే ముందు ఓ దెయ్యం దీన్ని పాడు చేయాలని వచ్చి, కిటికీలు లేవు కాబట్టి ఇక్కడికెవరూ ప్రార్థనకి రారని వెనక్కి వెళ్లిపోయిందట. అలా వచ్చినప్పుడు పడ్డ పాదం గుర్తు ఇప్పటికీ ఉందంటారు. అందుకే ఫ్రావెన్కిర్షే క్యాథడ్రల్ ని సిటీ ల్యాండ్ మార్క్ విత్ మిస్టీరియస్ ఫుట్ ప్రింట్ గాను పిలుస్తారు. సిటీ సెంటర్ లో ఉంటుంది మెరీన్ ప్లాజా. మ్యూనిక్ కి ఇదే సెంట్రల్ స్క్వేర్. ఇక్కడి నుంచే మేయర్ తన విధుల్ని నిర్వహిస్తారు. ఇక నగరంలోని వీధులన్నీ తీర్చిదిద్దినట్లు ఒకే క్రమంలో ఉంటాయి. 100 ఏళ్ల నాటి కట్టడాలైనప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో అందంగా ఉంటాయి. మ్యూనిక్ లో నివసించే వారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సిందే. ఇక్కడ ఇంటి నమూనాని మార్చడానికి వీల్లేదు. ఒకవేళ ఇంటిని రీమోడలో రెనోవేట్ చేయాలనుకుంటే వెలుపలి నిర్మాణాన్ని అలాగే ఉంచి లోపల ఎంత ఆధునికంగా అయినా ఫర్నిష్ చేసుకోవచ్చు. మ్యూనిక్ లో అనేక ప్రదర్శనశాలలున్నాయి. వీటిలో ముఖ్యమైనది డ్యూచెస్. దీన్ని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్నికల్ మ్యూజియంగా చెప్తారు. ఇందులో గాజు, మట్టి వస్తువుల తయారీ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ల పనితీరు వరకు టెక్నాలజీకి సంబంధించిన ఏ విషయం గురించైనా తెలుసుకోవచ్చు. ఇక లగ్జరియన్ బ్రాండ్ బిఎండబ్ల్యూకి మ్యూనిక్ పుట్టిల్లు. ఇక్కడ బిఎండబ్ల్యూ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ టవర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అక్కడే ఉన్న మ్యూజియంలో కంపెనీ కార్ల మోడల్స్ ను ప్రదర్శిస్తారు. బిఎండబ్ల్యూ మ్యూజియం ని ఏటా కనీసం 30 లక్షల మంది విజిట్ చేస్తారని అంచనా. మ్యూనిక్ గ్రీన్ హార్ట్ గా పిలిచే ఇంగ్లీష్ గార్డెన్ కూడా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఒకటి. 1000 ఎకరాల్లో ఉండే ఈ ఉద్యానవనం ప్రపంచంలోని అతిపెద్ద పార్క్స్ లో ఒకటి. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్, లండన్ లోని హైట్ పార్క్లతో పోల్చే ఈ పార్క్ లో సరస్సులు, బీర్ గార్డెన్స్ లాంటి వాటిని చూడొచ్చు. ఇందులో ఎంట్రీ ఫ్రీ. తర్వాత చూడాల్సింది మ్యూనిక్ రెసిడెన్స్, ద ట్రూ హార్ట్ ఆఫ్ బవేరియాగా పిలిచే ఈ కోట. 2వ ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతింది. ఎంతో వ్యయ ప్రయాసాలతో మళ్లీ దానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఇక నింఫెన్బర్గ్ ప్యాలెస్ ని అప్పటి చక్రవర్తులు వేసవిడిదిగా వాడుకునేవారు. ఇందులో రాయల్ ఫ్యామిలీ వాడిన వివిధ రకాల వస్తువులు, దుస్తుల్ని ప్రదర్శనగా ఉంచారు. చనిపోయిన రాజకుటుంబీకుల అస్థికల్ని ఫ్రేముల్లో భద్రపరిచి ప్రజల సందర్శనార్థం ఉంచడం చెప్పుకోదగ్గ విశేషం. ఓన్ వెహికల్స్ ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవడానికే మ్యూనిక్ వాసులు ఇష్టపడతారు. ట్రామ్, బస్, అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఇలా అన్నింటిలోనూ ప్రయాణిస్తారు. అవి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కావు. మ్యూనిక్ ఎయిర్పోర్ట్ కి విమానాలు ఖచ్చితమైన సమయానికి వస్తాయట. టైమ్ ని పంక్చువల్ గా పాటించే విమానాశ్రయాల్లో మ్యూనిక్ ది 2వ స్థానం. వేసవిలో అయితే సైకిల్ మీద జర్నీ చేస్తారు. ఈ నగరంలో చెప్పుకోదగ మరో విచిత్రం, ఇక్కడ కవలలు ఎక్కువగా కనిపిస్తారు. ఇక ఇసార్ నది అందాల్ని ఆస్వాదించి తీరాల్సిందే. నగరమంతా పాయలు పాయలుగా ప్రవహించే ఈ నది ఒడ్డున పచ్చని ఉద్యానవనాల్ని, పిల్లలు ఆడుకునేందుకు పార్క్స్ ని ఏర్పాటు చేశారు. నడవడానికి, సైక్లింగ్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి ఇవి. ఇక్కడ రోడ్లను వేసేటప్పుడే వాకింగ్, సైక్లింగ్ కోసం సెపరేట్ ట్రాక్స్ వేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప హార్న్ మోత వినిపించదు. ఎక్కడా వాయు కాలుష్యం ఉండదు. అందుకే ఎంత నడిచినా అలసట అనిపించదు. మ్యూనిక్ ప్రజలు ప్రకృతి ప్రేమికులు. అందుకేనేమో
నగరంలో ఏ మూలకు వెళ్ళినా పచ్చని ప్రకృతి నవ్వుతూ పలకరిస్తుంది. ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవే ద ట్రావెల్ షో. జర్మనీ అనగానే మ్యూనిక్, ఫ్రాంక్ఫర్ట్, హాంబర్గ్ ఇలాంటి అందమైన నగరాలు గుర్తొస్తాయి. కానీ వీటన్నింటిని మించిన చారిత్రక నగరం బెర్లిన్. ఇక బెర్లిన్ వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టేసి మానసికంగా వారిని ఎలా కుంగుబాటుకి గురి చేయొచ్చో చెప్పడానికి బెర్లిన్ వాల్ ని మించిన ఉదాహరణ ఎక్కడా కనిపించదు. రెండు దేశాలుగా విడిపోయి ఒకటిగా కలిసిన విధానం, అభివృద్ధి పరంగా ఎదిగిన తీరు మాత్రం జర్మనీని సంథింగ్ స్పెషల్ గా నిలబెట్టాయి. రాజధానులు మారిన తర్వాత బెర్లిన్ ని తన క్యాపిటల్ చేసుకుంది జర్మనీ. ప్రపంచంలో అత్యధిక బ్రిడ్జ్లున్న నగరాల్లో ఇదొకటి. బెర్లిన్ లో 900కు పైగా వంతెనలున్నాయి. ఐరోపా ఖండంలో అతిపెద్ద విమానాశ్రయం కొలువు తీరింది కూడా బెర్లిన్ లోనే. ఇక్కడ 300 భూభాగం అడవులు, చెట్లతో నిండి ఉంటుంది. జర్మనీ టూర్ లో బెర్లిన్ గోడ గురించి చెప్పుకోకపోతే ఎలా? బెర్లిన్ లో అడుగు పెట్టిన మరుక్షణం నుంచి ప్రతి నిమిషము చరిత్ర పాఠంలా గడిచిపోతుంది. పాఠమంటే క్లాస్ రూమ్ లెసన్స్ కాదు, అనేక జీవితాల గతాల వ్యధ కథ. బెర్లిన్ లోని పోట్స్ డామర్ ప్లాడ్జ్ నుంచి టర్నింగ్ తీసుకుంటే వస్తుంది బెర్లిన్ వాల్ ఉన్న ప్లేస్. పాలకుల అధికార దాహం, నియంతృత్వ ధోరణి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి బెర్లిన్ గోడ నిర్మాణమే సాక్ష్యం. జర్మనీని తూర్పు, పశ్చిమం అంటూ రెండుగా విభజిస్తూ అడ్డంగా నిర్మించిన ఈ గోడ జర్మన్ హిస్టరీలో మరో బ్లాక్ మార్క్. కోల్డ్ వార్ టైంలో అమెరికా సపోర్ట్ తో వెస్ట్ జర్మనీ, కమ్యూనిస్టుల పాలనలో ఈస్ట్ జర్మనీ ఉండిపోయాయి. వీళ్ల మధ్యలో నలిగింది మాత్రం సామాన్య జనం. తమ వారిని కలవాలని చేసిన ప్రయత్నంలో వాల్ చెక్పోస్టుల దగ్గర ప్రాణాలు వదిలిన వారు ఎందరో. విడిగా ఉంటే మనకే నష్టం, కలిసుంటేనే కంఫర్ట్ అంటూ లేటుగా రియలైజ్ అయిన పాలకులు బెర్లిన్ గోడని బద్దలు కొట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 28 నరక యాత్ర తర్వాత 1989లో జర్మనీ పౌరులంతా కలిసి బెర్లిన్ గోడని కసితీరా కూల్చేస్తూ పడ్డ సంబరాన్ని చూసి ప్రపంచమంతా చెలించిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ల పెయిన్ ఎలాంటిదో. గతానికి గుర్తుగా ఇప్పుడు కూడా అక్కడ గోడలోని కొంత భాగం మిగిలే ఉంది. దానికి తోడు పాత జ్ఞాపకాలు, చేదు అనుభవాల్ని మర్చిపోకుండా ఆ రోడ్పై పెయింట్ చేసిన చరిత్ర టూరిస్టుల్ని కూడా కదిలిస్తుంది. కాస్త ముందుకెళ్తే అప్పటి అమెరికన్ మిలిటరీ స్థావరమైన చెక్పాయింట్ చార్లీని చూడొచ్చు. యుద్ధాల పేరుతో ముక్కలై చావుకి బతుకి మధ్య బిక్కుబిక్కుమనే పరిస్థితుల నుండి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ గా బెర్లిన్ మారిన తీరు నిజంగా అద్భుతం. యూరోప్ లోని అతిపెద్ద స్టేషన్స్ లో బెర్లిన్ స్టేషన్ ఒకటి. ప్రస్తుతం ఉన్న స్టేషన్ 2006లో పూర్తయింది. ఒకప్పుడు ఇక్కడ లేటర్ స్టేషన్ ఉండేది, అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాగా దెబ్బతింది. ఇక జర్మనీ విభజన జరిగాక
వెస్ట్ జర్మనీ రైల్వే లైన్లన్నింటినీ తూర్పు జర్మనీ పూర్తిగా ధ్వంసం చేసింది. జర్మనీలు రెండూ కలిసిన కొన్నేళ్ల తర్వాత పాతదాని స్థానంలో ఇప్పటి స్టేషన్ రూపుదిద్దుకుంది. బెర్లిన్లో మాత్రమే కాదు, జర్మనీలో ప్రతి నిర్మాణానికి కట్టడానికి ఇలా ఏదో ఒక చరిత్ర ఉంది. ఇక జర్మన్ ఛాన్సలర్ ఆఫీస్ కి దగ్గరలోనే ఉంటుంది హోలోకాస్ట్ మెమోరియల్. రెండో ప్రపంచ యుద్ధం, అంతకు ముందు కాలంలో మరణించిన యూదుల జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడం ఇది. అలాగే ప్రఖ్యాతి చెందిన బెర్లిన్ డోమ్ ని కూడా విజిట్ చేసి తీరాలి. ఇక్కడ అనేక రకాల మ్యూజియంలు కొలువుతీరు ఉంటాయి. బెర్లిన్ సిటీ హాల్, ది పోస్ట్ డ్యామ్ క్యాసిల్, మ్యూజియం ఐలాండ్, బ్రాండెన్బర్గ్ గేట్, బెర్లిన్ కేథడ్రల్ బెర్లిన్ ట్రిప్ లో చూడాల్సిన ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్. కేవలం జర్మనీలోనే కాదు, యూరోప్ లోని ప్రముఖ వాణిజ్య రాజధానుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఫ్రాంక్ఫర్ట్. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, జర్మన్ స్టాక్ ఎక్స్చేంజ్, రద్దీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఫ్రాంక్ఫర్ట్ లోనే కొలువై ఉన్నాయి. వీటితో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిని పునర్నిర్మాణం తర్వాత మ్యూజియంలుగా మారిన అనేక చారిత్రాత్మక బిల్డింగ్స్ ని సైతం ఇక్కడ చూడొచ్చు. ఇక బర్గర్స్ లో ఫేమస్ అయిన హంబర్గర్లకి జర్మనీలోని హంబర్గ్ నగరం పేరు మీదే వాటికి ఆ పేరు వచ్చింది. ఇక జర్మన్స్ బేక్డ్ ఫుడ్ ఎక్కువగా తింటారు, అందుకే వాళ్ళ షాప్స్ లో ఎటు చూసినా బేక్డ్ ఐటమ్సే కనిపిస్తాయి. అయితే అక్కడున్న భారతీయ రెస్టారెంట్లకి ఫుల్ డిమాండ్, స్థానికులు సైతం మన ఇండియన్ రెస్టారెంట్స్ కి వచ్చి ఇష్టంగా తింటుంటారు. అన్నింటికైనా ముఖ్యమైనది జర్మన్స్ బీర్ ప్రియులు. మనకి మంచినీళ్ళు ఎలాగో వాళ్ళకి బీర్ అలాగా. నీళ్లకన్నా అక్కడ బీరే చౌక. జర్మనీలో పర్యటించడానికి 3 నెలల వీసా ఉంటుంది. ట్రిప్ వేయడానికి జూన్ నుంచి సెప్టెంబర్ అనుకూలం, అది వాళ్లకు వేసవి. మనకు కూడా చూడ్డానికి బాగుంటుంది. మిగిలిన కాలాల్లో వర్షాలు చలి రెండూ ఎక్కువే. అవి ఎంత విపరీతంగా ఉన్నా తమ డైలీ రొటీన్ కి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయేలా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. జనరల్ గా మనకి వీకెండ్ షాపింగ్ అలవాటు, కానీ జర్మనీలో మాత్రం శనివారం 5-6 గంటలకే షాపులు మూసేస్తారు, ఆదివారం అస్సలు తెరవరు. ఇక ఇండియా నుంచి జర్మనీకి 5 రోజుల ట్రిప్ వెళ్లడానికి కనీసం 1.5 లక్షలు అవుతుంది. ట్రావెల్ వెబ్సైట్ పోర్టల్స్ 1.5 లక్షల నుంచి వివిధ రకాల ఐరోపాలోని వివిధ దేశాల్లోని ఫేమస్ ప్లేస్ కాంబినేషన్స్ తో జర్మనీ టూర్ ట్రిప్ ని ఆఫర్ చేస్తున్నాయి. ట్రావెల్ షోలో జర్మనీ స్పెషల్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్ తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.